చారిత్రక నగరం సర్వనాశనం అంటూ మరీపోల్లో తొంభై శాతం విధ్వంసం పునర్నిర్మాణం అసాధ్యం వెల్లడించిన ఉక్రెయిన్ రక్షణ శాఖ థియేటర్లో పదమూడు వందల మంది ఉన్నారు నూట ముప్పై మందిని కాపాడడం ఎందరు బతుకున్నారో తెలియదు హక్కుల సంఘం ఆందోళన చిన్నారుల మరణాలపై ఐక్యరాజ్య ఉక్రెయిన్ ఫిర్యాదు ఉక్రెయిన్లో ఇక క్రిప్టో కరెన్సీ అధికారికం రష్యాను వెనక్కి తగ్గేలా చేయండి అంటూ జిన్పింగ్ను కోరిన బైడెన్ అంటూ జరిగిన అంతర్జాతీయ పరిణామాలను హైలైట్ చేశారు ఇకపోతే ఏది చిత్తశుద్ధి ఉక్కుపై జగన్ విశ్వసనీయత ఇదేనా ఎన్నికలకు ఆరు నెలల ముందు అభివృద్ధి పనులకు టెంకాయ కొడితే దాన్ని ద్రోహం అంటారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే టెంకాయ కొడితే దాన్నే చిత్తశుద్ధి అంటారు ఉక్కు పరిశ్రమకు ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు టెంకాయ కొడితే మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే నేను టెంకాయ కొట్టాను ఇది విశ్వసనీయత అంటే అంటూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడు కడప జిల్లా ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిత్తశుద్ధి విశ్వసనీయత అంటున్నారు పైగా ఆయన సొంత జిల్లాలో తలబెట్టినటువంటి పరిశ్రమ ఇంకే ఉంది పనులు పరుగులు తీస్తాయి ఉక్కు సంకల్పం నెరవేరుతుందని జనమంతా భావించారు చివరికి మాటలు మాత్రమే మిగిలే మారింది టెంకాయలు మాత్రమే ఎన్నికల ముందు చంద్రబాబు కొట్టారు ఎన్నికల తర్వాత జగన్ కొట్టారు కానీ ఉక్కు పరిశ్రమ పనులు మాత్రం ముందుకు కదలేదు కడప ఉక్కుకు జగన్ శంకుస్థాపన చేసి ముప్పై నెలలు గడిచిపోయాయి మరి చిత్తశుద్ధి అక్కడ విశ్వసనీయత ఏది కడప ఉక్కు కర్మాగారానికి పర్యావరణ అనుమతులు వచ్చాయి సవివరమైన నివేదిక డీపీఆర్ కూడా సిద్ధంగా ఉంది కానీ పనులు మాత్రం మొదలు కాలేదు బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్న ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు భాగస్వామ్య సంస్థ ఎంపికలోనే ఏళ్లు గడుస్తున్నాయంటూ ఉక్కుపై జగన్ విశ్వసనీయత ఇదేనా అంటూ హైలైట్ చేశారు ఖచ్చితంగా మంచి వార్త ఇది ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూద్దాం లేకపోతే హోటల్